ఇక్కడ ఒక చాలా పెద్ద అంశం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి బెయిల్ బెయిల్ మౌలిక సూత్రాలను కోర్టులో మర్చాయని చెప్పిండు ఒక 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 న్యాయమూర్తి ఈ దేశంలో చాలా తెలివిగా చాలా జాగృతగా చాలా విలువల కూడినటువంటి ఆలోచన చేయాలి ప్రజల మొత్తం ఇయాల మీది మీది మెరుపులకు నరేంద్ర మోడీ బాయ్యార్ భయనకు కేసీఆర్ పనికి మాలిన ప్రసంగాలకు మీరు అట్రాక్ట్ కావొద్దు ఈ దేశాన్ని సర్వతోముఖంగా కూకటి వేళ్ళ నుంచి నాశనం చేసేటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గొంచుకున్నాడు అత్యంత పవర్ఫుల్ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థానం సుప్రీం కోర్టు లాంటి న్యాయమూర్తులనే ఈ దేశంలో గ్రామాలలో కానీ లేదంటే తాలూకా లెవెల్లో జడ్జిల న్యాయం జరగకపోతే మనం జిల్లా జడ్జి కోతం జిల్లాల జేసీ తానికి పోతే హైకోర్టు పోతాం హైకోర్టులో కాకపోతే సుప్రీం కోర్టు పోతాం కానీ సుప్రీం కోర్టులో జరుగుతున్నటువంటి అమాయకులు నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధంగా ఏం ప్రాబ్లం జరుగుతుందో అని చెప్పి ఒక పెద్ద గౌరవనీయులు ఒక జడ్జి చెప్పినటువంటి మాటలు బెయిల్ మౌలిక సూత్రాలను కోర్టు మార్చాయి మన రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలనే కోర్టు మార్చినాయి అంటే ఒకసారి అర్థం చేసుకోండి దర్యాప్తు సంస్థల తీరు దారుణంగా ఉంది వీటన్నిటి కారణం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అప్పులు ఒకటే కాదు ఆదానికి ఒక అభిమానికి ఒకటే కాదు ఇలా నిరుద్యోగులను ముంచుడే కాదు డిమానిటైజేషన్ ఒకటే కాదు దేశాన్ని ఎట్లా ఖరాబ్ చేస్తున్నాడు దర్యాప్తు సంస్థల తీరు దారుణంగా ఉంది వీటన్నిటి కారణం ఎవరనుకున్నావు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి ఇంత ఒకసారి చూస్తే దర్యాప్తు సంస్థలు తీరు దారుణం అరెస్టు చేసిన వ్యక్తిని జైల్లో ఉంచే యత్నాలు సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించట్లే వాటి పన్నాగాలను న్యాయ వ్యవస్థ పట్టించుకోకపోవడం దురదృష్టకరం జడ్జిల నియామకానికి కొలీజియమే ఉత్తమం మేము అదే చెప్పినాం అంటే జడ్జిల నియామకానికి కొలీజియం ఉండాలి కొలీజియం అంటే అసలు ఈ దేశం నడుస్తున్నదంటే మానవ విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఉండడం కావాలి విద్య అని ఒకటి ఉంది ఆ విద్యలో తెలివైన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు జడ్జీల రూపంలో ఉన్నవాళ్ళు డాక్టర్ల రూపంలో ఉన్నవాళ్ళు ఇంజనీర్ల రూపంలో ఉన్నవాళ్ళు ఉపాధ్యాయుల రూపంలో ఉన్నట్లు పెద్ద మనసుతోనే ఈ దేశ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తారు ఇలా డబ్బుల కోసం నోట్ల కోసం పనిచేసేటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరు ఉండరు అయితే తెలివైన పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ విధంగా ఉండరు కాబట్టి ఈ దేశం ముందుకు నడుస్తూ ఉంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఎలాంటి ఉదాహరణ అంటే దర్యాప్తు సంస్థల తీరు దారుణం ఉంది వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ వాటన్నిటి మీద యజమాయిషి చెల్లించడం కోర్టుల మీద కానీ సంస్థల మీద కానీ దర్యాప్తు సంస్థల మీద కానీ ఇలా యూనివర్సిటీల యూజీసీ టీం మీద కానీ అన్నిటి మీద యజమాయిషి కొనసాగించడం వీళ్ళ యొక్క మార్కు వీళ్ళ దరిద్రమైన భావజాలాన్ని వాళ్ళ మీద రుద్దడం వలనే ఈ దేశం ఈ పరిస్థితికి వస్తూ ఉన్నది ఒకసారి చూడండి ఇక్కడ అరెస్టు చేసిన వ్యక్తిని జైల్లో ఉంచే ప్రయత్నాలు సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించట్లేదంట ఎంత ఘోరమయ్యా ఇది వాటి పన్నాగాలను న్యాయ వ్యవస్థ పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పన్నాగాలను ఎలాంటి పన్నాగాలను అరెస్టు చేసిన వ్యక్తిని జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు చేసిర్రు వరవరరావు గద్దర్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు సంబంధిత పత్రాలను కోర్టుకు ఏమైతే ఎందుకు అరెస్ట్ చేసినవన్నీ కోర్టులో సమర్పించకుండా చేస్తూ ఉండరు ఇలాంటి పన్నాగాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తే వాటి పన్నాగాలను న్యాయ వ్యవస్థ పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఒక న్యాయ వ్యవస్థ ఏమైంది అవి సమర్పించండి అని న్యాయ వ్యవస్థ అడగకపోవడం దురదృష్టకరమని ఒక మహానుభావుడు చెప్తా ఉన్నాడు పట్టించుకో దురదృష్టకరం జడ్జీల నియామకానికి కొలీజియమే ఉత్తమం కాంగ్రెస్ పార్టీ కొలీజియం పెట్టింది ఎందుకు నేను కొలీజియం అంటే జడ్జీలలో సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీల యొక్క నియామకము వాళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ వాళ్ళ యొక్క దేశం మీద ప్రేమ వాళ్ళ యొక్క నిజాయితీని అన్ని కలిపి వాళ్ళందరూ కూల్చుకొని అందులో ఒక గొప్ప వ్యక్తిని వాళ్ళ నుంచి వాళ్ళే ఎన్నుకుంటారు కానీ నరేంద్ర మోడీ ఏమంటాడంటే జడ్జీలను కూడా నేను నియమిస్తా అంటే నాకు నేను చెప్పినట్టు ఏదో నియమించుకుంటా వాడు నేను ఏ తీర్పు ఇవ్వమంటే అది సార్ అని మాట్లాడుతున్నాడు ఇట్లా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి విధానాలను కూడా ఇలా చేతులకు తీసుకోనికి ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ పాలనను ఈ దేశ ప్రజలు కూకటి వేళ్లతో పీకేశారా చెప్పండి మీరు.
ఇదే జరుగుతా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జడ్జి నియమ కొలిజియం మొత్తం సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూరు ఈ వ్యాఖ్యలు చేసిండు. మదన్ లోకూరు కానీ ఇంకోటి పెద్ద దరిద్రం ఏంటంటే, ఇలా నరేంద్ర మోడీకి కనుసంధానం నడిచేటువంటి జడ్జీలు కూడా ఉన్నారు ఈ దేశంలో. అందుకనే న్యాయ వ్యవస్థ కుంటుపడిపోతా ఉన్నది. ఇలాంటి పనికి మాల పనులు ఒక ప్రధానమంత్రి చేయొచ్చా అంటే చేస్తా ఉన్నాడు. మరి ఎందుకు ఇలా నువ్వు ఆధార్ మీద అమ్మాయి మీద అంటే మాట్లాడు, ప్రైవేటీకరణ మీద మాట్లాడు, ఉద్యోగాలు మాట్లాడు, మళ్ళీ నేనేమో చేసిన అంటాడు. ఆయన ఎవరిని పట్టించుకోడు, ఎవరి మీద కేసులు పెడతాడు, ఎందుకు బెదిరిస్తాడో ఆయనకే తెలియదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక ఈ మహానుభావుని మాటలు చూశాన మీకు అర్థం కావాలి. ఇక్కడ బెయిల్ మంజూరు చేయాలా, ఇలా చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు ఎందుకు జైల్లా, ఇలాంటివే బెయిల్ మంజూరు చేయాలా నిరాకరించాలా అనేటువంటి అంశంలో మౌలిక సూత్రాలను కొన్ని కోర్టులు విస్మరించినట్లు కనబడుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బిలోక్కు అన్నారు. అంటే ఇటీవలి కాలంలో అసంపూర్ణ ఛార్జిషీట్లు వేస్తూ అరెస్టు చేసిన వారిని జైల్లో ఉంచేందుకు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించని దర్యాప్తు సంస్థల పన్నాగాలను పరిశీలించేందుకు న్యాయ వ్యవస్థ విముఖంగా ఉండడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై సిఐడి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలపై ఈడీ సిబిఐ కేసులు వేసి అరెస్టు చేసి జైల్లో పెట్టడం, వీటన్నిటిలో ఇవన్నీ పట్టించుకోకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నేను చెప్పినప్పుడు, నేను ఇప్పుడు కాదు 15 రోజుల కింద నెలకి చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళకముందే చెప్పిన, ఈ పక్క జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి నాటకంలో భాగాలు, వీళ్ళంతా పాపిస్టులు, వీళ్ళు మేము భూమి మీద ప్రజలలో ఒక భాగం, మా ప్రాంతం డెవలప్ కావాలి, నేరన్న చేసినా సరే, చంద్రబాబు నాయుడు చేసినా సరే, కేసీఆర్ వీళ్ళంతా ఎవరు చేసినా సరే వాళ్ళందరికీ సర్వ హక్కులు ఉన్నాయి, నేను ఒక్కనే పీకుడు గాని కాదు, రాజ్యాంగం మనం అమలు చేయకపోతే దేశం నాశనం అవుతుంది అన్నటువంటి మౌలిక సూత్రాలను మూల సూత్రాలను కాళ్ళ కిందేసి తొక్కుతున్నటువంటి దుర్మార్గులు వీళ్ళందరూ, కేసీఆర్ నరేంద్ర మోడీ వీళ్ళు. వీళ్ళను ప్రజలు క్షమించరాదు, వీళ్ళిద్దరు ఒకటైరు కాబట్టి వన్ సైడ్ గా కాంగ్రెస్ కుద్దండి, లేకపోతే ఆగమైతే చూడండి మీరు ఇష్టం. ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. చాలా ఇలాంటివి ఇంకా మిగతా ఛానల్ పేజీలో ఉంది.